తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ టిపిసిసి రథసారథి టిపిసిసి చీఫ్ ఎలా ఉంది? ఒక సంవత్సరం పరిపాలన వచ్చి జరుగుతున్నారా? మీరు మార్పు తీసుకొచ్చారనుకుంటున్నారు? దానికి భిన్నంగా ఇవ్వాలి. నిజమైన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాము. ఏ రంగాల్లో మీరు మార్పు తీసుకురావాలనుకుంటున్నారు? మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ప్రగతి భవన్ సంఖ్యల మధ్యన ఉండే సంఖ్యలు తొలగించాం, ప్రజాభవన్ చేశాం. విపరీతమైన విమర్శలు ఉన్నాయి, రైతు బంధు రాలేదు, రైతు భరోసా ఇదివరకు స్టార్ట్ చేయలేదు. అన్ని అబద్ధపు. రైతు భరోసా ఇచ్చాము, మొదటి విడత, రెండవ ఇవ్వాల్సింది వాస్తవము. రుణమాఫీ వాళ్ళు 15 ఇచ్చిన సొమ్ము ఎంత తెలుసా? 16,000-17,000 కోట్లు. నేను 9 మాసాలు ఇచ్చిన సొమ్ము ఎంత? 18,000 కోట్లు. కానీ 15 లెక్క, మా 9 నెలల లెక్క. మార్పు ఉందా లేదా? లగచర్ల ఘటన ఏదైతే ఉందో అది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి కొంత లగచర్లలో ప్రభుత్వం తప్పు లేదు. నరేంద్ర రెడ్డి గారు వీడియోలో చూస్తే ఉసుగొలుపుతా ఉన్నారు, కొట్టండి, దాడి చేయండి. అర్థమే. కేటీఆర్ గారు కూడా ఏం మాట్లాడతారంటే అరెస్ట్ చేస్తుంటే దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? డెఫినెట్గా అరెస్ట్ అవుతాడు. ఎందుకు అవుతాడు? ఎందుకు చెప్తున్నా మాట? ఏదైతే మూసి ప్రక్షాళన చేయాలంటే అదే సమయంలో వీళ్ళేమి ఖాళీ చేయాలి. ఈ వైఖరిని ఏ రకంగా చూడాలి? ద్వంద్వ వైఖరి వాళ్ళు ఎప్పుడు క్లారిటీ లేదు. పెద్దలు బీజేపీ కిషన్ రెడ్డి గారిని లక్ష్మీ సూటి జరుగుతున్నారు. హైదరాబాద్ను సురక్షితంగా ఉంచుకుందామా లేదా? 2 మాసాల్లో మీరు చాలా బలమైన ముద్ర వేశారు. 55,000 ఉద్యోగాలు 11 మాసాల్లో నాశనం అవుతుంది. 10 ఏళ్ళలో 50,000 ఉద్యోగాలు ఇస్తే మేము 9 ఏళ్ళలో 50,000 ఉద్యోగాలు ఇస్తాము. రైతుల్ని మీరు నాశనం చేయడానికే ఉన్నారు. కేవలం ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతున్న మాటలు ఎలా చూస్తారు? వరదల లెక్కలు ఉంటాయి కదా. వరదల లెక్క ఉంది. 18,000 కోట్లు మేము 9 మాసాలు ఇచ్చాము. బంగారు తెలంగాణ మళ్ళీ ట్రస్ట్ పట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నా కేసీఆర్ గారిని హరీష్ రావు గారి పార్టీని ఎలా చూస్తారు? ఎవరు కుటుంబాలు బంగారమయమైనాయి? ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి? ఎవరి ఇల్లు ఎలగబెట్టారు మీరు? మీ కుటుంబం ఏదంటే గల్లీలో చూస్తుంది, ఢిల్లీలో చూస్తుంది. మీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసిపోయి నాటకాలు ఆడుతున్నాయన్న బీజేపీ పార్టీ దేశంలో జరిగిన అధ్యక్ష ఎన్నిక, ఉపాధ్యక్ష ఎన్నిక, లోక్సభ రైతు వ్యతిరేక చట్టాలు, ఇవన్నిటికీ మద్దతు ఇచ్చింది ఎవరు? కేటీఆర్ గారు మాట్లాడే పరుష పదజాలం తెలంగాణ రాష్ట్రంలో, మా తెలంగాణలో మాట ఇలాగే ఉంటుంది. అయ్యే బుద్ధులు కొడుకొచ్చాయి. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ టిపిసిసి రథసారథి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు మనతో. ఆయనతో మాట్లాడదాం. ఒక సంవత్సరం పాటు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన సంబరాలు జరుపుకుంటున్న వేళ మహేష్ కుమార్ గౌడ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నమస్తే సార్. మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎలా ఉంది ఒక సంవత్సర పరిపాలన? ఏ రకంగా మీరు అనుకున్న మార్పు ఈ ఒక సంవత్సర పరిపాలన వచ్చింది అనుకున్నారా? మీరు మార్పు తీసుకొచ్చారు అనుకుంటున్నారా? ప్రజాపాలన మార్పు స్థాపితమైంది సంవత్సరంలో. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా గౌరవించి ప్రజలు ఆయనకి అధికారం ఇచ్చారు. ఎంతో పెద్ద ఆశలతో అధికారం ఇచ్చారు. ఇంటింటికి ఉద్యోగం వస్తుందని, మా ఇల్లులన్నీ బంగారమయమవుతాయని, మా కుటుంబాల్లో జీవితాలన్నీ బంగారమయమవుతాయని అధికారం కట్టబెట్టారు. 10 ఏళ్ళు ఒక్కత చూశారు. ఏ ఇల్లు బంగారం కాక, ఇల్లు బంగారమయం కాకపోగా ఉన్న ఇల్లు ఊడ్చేసే పరిస్థితి దాపునిచ్చింది. 10 ఏళ్ళు నియంత పాలన, నియంతృత్వం, మంత్రులకు సైతం ముఖ్యమంత్రి కలిసేటట్టు వెసులుబాటు లేకపోవడం, ఎమ్మెల్యే పరిస్థితి దేవుడేరు, మంత్రులే కలవలేని పరిస్థితి, ఎక్కడికక్కడ కేంద్రీకృత ఉన్నట్టు పాలన, మంత్రులకు స్వేచ్ఛ లేదు, అధికారులకు స్వేచ్ఛ లేదు, అన్నీ కూడా సీమాభివృద్ధి రూట్అవుట్ అయ్యాయి. దానికి భిన్నంగా ఇవ్వాలి. నిజమైన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాం.
మంత్రులు స్వేచ్ఛగా కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నారు. అధికారులు ఎక్కడ నిర్బంధం లేదు, ఒత్తిడి లేదు. ఎమ్మెల్యేలు సజావుగా వారి వారి క్షేత్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నారు. ఒక స్వేచ్ఛాయుత ఉన్నటువంటి ప్రపంచంలో అడిగినట్టు కనబడతా ఉంది. 10 ఏళ్ల కాలంలో వారు ఎంతెంత చేశారో కొన్ని అంశాల్లో అంతకు మించి మేము 11 మాసాల్లో మా ప్రభుత్వం చేయగలిగింది. ప్రధానంగా ఏ ఏ రంగాల్లో మీరు మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు, మార్పులు వచ్చినాయని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడు పరిపాలన దాంట్లోనే మార్పు వచ్చింది. ప్రగతి భవన్ సంఖ్యల మధ్యన ఉండే సంఖ్యలు తొలగించాం, ప్రజాభవన్ చేశాం, ప్రజలు పోతా ఉన్నారు, కలుసుకోగలుగుతా ఉన్నారు. మార్పు అంటే ప్రజలు ఊహించిన మార్పు అయితే కనబడతా ఉంది. ప్రజలు ఏ పాలన ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో ధర్నాలు చేస్తే చేర్చలేదు, ధర్నా చౌక్ ఎత్తేశారు, ఆఖరి కోర్టు పర్మిషన్ ఇస్తే తప్ప పెట్టుకోలేని పరిస్థితి. మాలాంటి ప్రతిపక్ష నాయకులు ఎన్నోసార్లు గృహ నిర్బంధం చేశారు, ఎక్కడ కూడా స్వేచ్ఛ లేకుండా నడిచింది. ఇలా పరిస్థితి లేదు. ప్రతిపక్ష నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాన్ని పసలేని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇలా విద్యారంగంలోని వైద్య రంగంలో మార్పులు చూడండి. కేసీఆర్ హయాంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తప్ప ఎవరు బాగుపడ్డారు? ఇలా ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు ఏ విధంగా మెరుగుపరుస్తూ ఉన్నాం? విద్యాపరంగా ఏ విధంగా మార్పులు తీసుకొచ్చాం? యావత్ దేశంలో ఒక రోల్ మోడల్గా ఉండే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చాం. ఒక్కొక్క స్కూల్ మీద 120 కోట్లు పెడతా ఉన్నాం. ప్రతి కాన్సెప్ట్ స్కూల్ తేవాలనుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఉద్యోగాలు తెలంగాణ కోరుకుంది. ఎందుకు మనకు నిధులు, నియామకాలు, నీళ్లు, నీళ్ళ పేరు జరిగిన దోపిడీ ఇంత అంతా కాదు. కాళేశ్వరం మొదలు కూడా అన్ని ప్రాజెక్టులు దోపిడే. లాస్ట్గా ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటంటే బీటలు వారిపోయినాయి, కూలిపోతా ఉన్నాయి. నెహ్రూ గారి ఆదేశంతో నిర్మితమైన బాక్రనంగల్ డ్యాము, నాగర్ సాగర్ డ్యాము, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డ్యాము మరక లేకుండా నడుస్తూ ఉన్నాయి 70 ఏళ్ల తర్వాత కూడా. మరి అది వాళ్ళ పరిస్థితి. ఇవాళ పట్టణ ప్రాజెక్టు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కుంగిపోతూ ఉంటే ఏ రకమైనటువంటి అవినీతి జరిగింది మనకు అర్థమవుతాం. తెలంగాణలో 7 గ్యారంటీగా స్వేచ్ఛ ఇస్తామని చెప్పారు. తెలంగాణలో గతంలో గత ప్రభుత్వం ఏదైతే పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు కంటిన్యూ చేయలేకపోతున్న విపరీతమైన విమర్శలు ఉన్నాయి. రైతు బంధు రాలేదు, రైతు భరోసా ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. అబద్ధపు రైతు భరోసా ఇచ్చాము మొదటి విడత, రెండవది వాల్సింది వాస్తవము. రుణమాఫీ వాళ్ళు 10 ఏళ్ళలో ఇచ్చిన సొమ్ము ఎంత తెలుసా మీకు? 16-17 వేల కోట్లు. మేము 9 మాసాలు ఇచ్చిన సొమ్ము ఎంత? 18 వేల కోట్లు. అంటే 10 ఏళ్ళది లెక్క, మా 9 నెలల లెక్క. మార్పు ఉందా లేదా? వీళ్ళ డైట్ ఛార్జెస్, మెస్ ఛార్జ్ ఎంత మేరకు పెంచాము? విద్యార్థులు ఆదుకున్నామా లేదా? ఎంత డ్యూస్ పెట్టిపోయినారు? సిఎంఆర్వై సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ కూడా 30 వేల చెక్కులు పెండింగ్ లో ఉన్నాయి. ఫీ రీఎంబర్స్మెంట్ కొన్ని లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. ఏం చేశారు మరి? 8.5 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఎవరికి వెళ్ళగబెట్టారు? ఏం సాధించినారు? ఏ బీదవారికి లాభం చేకూర్చింది? అంతా కూడా మోసం చేసి ప్రజా సొమ్మును లూటు చేశారు. కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ తెచ్చారు. ఇక్కడ ప్రజలు అడుగుతూ ఉన్నారు లూటు చేసిన వాళ్ళు మీరు పని చేయరా అని. దానికి పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ప్రకారం జరుగుతుందని చెప్తా ఉన్నాం. లగచర్ల ఘటన ఏదైతే ఉందో అది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చింది. అంటే అతిశయోక్తి, అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన ఏంటి సార్? లగచర్లలో ప్రభుత్వ తప్పు లేదు. ఒక సదుద్దేశం 15,000 ఎకరాలు ముచ్చింతలో పోగు చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫార్మాసిటీ కొరకు. ఆనర్ ప్రతిపక్షం ఉన్నటువంటి భట్టి గారు మాట్లాడుతూ అభివృద్ధి అనేది కేంద్రీకృతం కాకూడదు, హైదరాబాద్కి పరిమితం కాకూడదు, వికేంద్రీకరణ జరగాలి. ఆదిలాబాద్లో కానీ, ఆసిఫాబాద్లో కానీ, భద్రాచలంలో కానీ, ములుగులో కానీ, బాసర్లో కానీ, జుక్కల్లో కానీ అభివృద్ధి రావాలి. అప్పుడే తెలంగాణ సంపూర్ణంగా అభివృద్ధి చెందినట్టు. ఒకచోట పెట్టకూడదు, పొల్యూషన్ వస్తుంది, ట్రాఫిక్ సమస్యలు వస్తే ఇంలే. ఇలా మేము దాన్ని డివైడ్ చేసి డీసెంట్రలైజ్ చేసి క్లస్టర్లుగా మార్చి అభివృద్ధి చేస్తామండి. ఆ క్లస్టర్లో భాగమే కొడంగల్. కొడంగల్ మారుమూల ప్రాంతం. అప్పుడు అభివృద్ధి రావాల్సిన అవసరం. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఒక అభివృద్ధి ఒక ఇండస్ట్రీ వస్తే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? కొని దాడి జరిగింది, మేము ఎందుకు ఉద్దేశపూర్వకంగా కుట్రపత్రం దాడి జరిగింది అని చెప్తా ఉన్నామంటే, దాడి చేసిన వారికి చాలా మంది అక్కడ భూములు లేవు. సో ఆ దాడితో వారికి సంబంధం ఏంటి అని అడుగుతా ఉన్నాను. నరేందర్ రెడ్డి గారు వీడియోలో చూస్తే ఉసుగొలుపుతా ఉన్నాడు, కొట్టండి, దాడి చేయండి, మన వెనుక కేటీఆర్ ఉన్నారు, హరీశ్రావు ఉన్నారని చెప్తా ఉన్నాను. దాని అర్థమేంది? ఇప్పుడు కొట్టిన వాడికి భూమి పోలే, వాడికి బాధేంటి? నిజంగా భూమి పోయిన వాడు వచ్చి నిరసన తెలిపితే ప్రభుత్వం సిద్ధంగా ఉంది వారితో మాట్లాడటానికి. కొట్టిన వాడికి భూమి లేదు, ఆ ప్రాంతం వాడు కాదు. వాళ్ళు దాడి చేసినప్పుడు మరి కుట్రపూర్తిగా జరిగినట్టుగా లెక్క కదా. తెలంగాణలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారి మీద
కేటీఆర్ గారు మాట్లాడే భాషని మీరు ఏ రకంగా చూస్తారు? ఇంకోటి కేటీఆర్ గారు కూడా ఏం మాట్లాడతారంటే, అరెస్ట్ చేస్తుంటే దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటున్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? డెఫినెట్ గా అరెస్ట్ అవుతాడు. ఎందుకు అవుతాడు? ఎందుకు చెప్తున్న మాట? ఇప్పుడు మనం ప్రభుత్వం నుండి ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప మనం తెరవలేదు. కేటీఆర్ పాత్ర ఉంది, కేటీఆర్ తప్పిదం ఉందని ఆయనకు ముందే తెలుసు. ఎందుకంటే చేసినవాడు కదా, ఆయనకు ముందే తెలుసు కాబట్టి నేను అరెస్ట్ అవుతాను వస్తాను బయట ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు నియంత్రిత పాలన అయితే ఉన్నంటారు అరెస్ట్ చేయొచ్చు. ప్రజా ప్రభుత్వం కాబట్టి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్ డ్యూగా ఫాలో అయ్యి అరెస్ట్లు ఉంటాయి. హైకోర్టు మన ఆయన గవర్నరు చెప్పాము అనుమతి ఇవ్వమని, వారు ఎప్పుడు ఇస్తారో చూద్దాం. ట్యాపింగ్ కేసులో ఆయన ముద్దాయి ఉంటాడు. దీంట్లో రాజప్తారు ప్రభుత్వ డబ్బులు ప్రభుత్వ ఖజాన నుంచి ప్రైవేట్ వ్యక్తులు ట్రాన్స్ఫర్ అయింది. ఏ పద్ధతిని చేశారు? దానికి ఒక పద్ధతులు ఉంటాయి కదా, దాన్ని పాటించకుండా ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి తప్పే కదా. అది తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ రావాలి కదా, ప్రజలు కోరుకుంటారు కదా. ఆ దశగా చర్యలు ఉంటాయి, ఉండే టైంలో ఉంటాయి. మహేష్ కుమార్ రావు గారు, బీజేపీ ఏదైతే మూసి ప్రక్షాళన చేయాలంటుంది, అదే సమయంలో వీళ్ళేమి ఖాళీ చేయొచ్చు. ఈ వైఖరిని ఏ రకంగా చూడాలంటారు? ద్వంద్వ వైఖరి వాళ్ళు ఎప్పుడు క్లారిటీ లేదు. నేను పెద్దలు బీజేపీ కిషన్ రెడ్డి గారిని లక్ష్మణ్ గారిని సూటిగా అడుగుతున్నాను, హైదరాబాద్ ని సురక్షితంగా ఉంచుకుందామా లేదా? గట్టి వాన ప్రళయం లాంటి వాన పడితే 1908లో 12లోనో ఆనాడు 72,000 జనాభా హైదరాబాద్లో ఉంటే దాదాపు 20% 18,000 మంది మూసీ నదిలో కొట్టుకుపోయినారట. ఒక నయా పూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయినాయి, ఇది చరిత్ర. సో అలాంటి ప్రళయం తాండవిస్తే మన పరిస్థితి ఏమిటి? వాయనాడులో జరిగిన పరిస్థితి ఏంటి? వాయనాడు ఎందుకు కొట్టుకుపోయింది? మొన్న ఎక్కడో న్యూజిలాండ్లో ఫ్రాన్స్లో వచ్చిన వాళ్ళకి అతలా కుతలం అయిపోయింది దేశం. సో అలాంటి ప్రళయం ఒకళ్ళు తాండవిస్తే మన పరిస్థితి ఏంటి? మూసీ ఇరువైపులో 40% పైన ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కదా. మరి వారిని సురక్షితంగా ఉంచడం మన కర్తవ్యమా కాదా? అది ఎందుకు మీరు దాని మీద సూటిగా జవాబు చెప్పట్లేదు? అది పోను, మూసీ మీద బద్నాం చేస్తా ఉన్నారు. ఎవరు చెప్పారు 150,000 కోట్లు? ఎందుకు వచ్చింది 150,000 కోట్లు? బుద్ధి నోడరన్న మాట్లాడితే అర్థం ఉందా దాంట్లో? పిసిసి చీఫ్ గా మీరు 2 నెలలు కరెక్ట్ గా 2 మాసాల్లోనే మీరు చాలా బలమైన ముద్ర వేశారు. అలాగే ఏదైతే జిల్లా స్థాయిలో మీరు అన్ని కూడా కంప్లీట్ చేశారు. పర్యటనలు ఎప్పుడు చేయబోతున్నారు? రేపటి నుంచి వరంగల్ పర్యటనకు పోతా ఉన్నాం. కార్యకర్తలతో కలవడము, ఇంపార్టెంట్ నాయకులతో కలవడము, ప్రభుత్వ పరంగా విజయోత్సవం జరుపుకున్న సందర్భం ప్రజలు కోరుకుంటా ఉన్నాం. సంవత్సరం పొడుగున యుద్ధ ప్రాతిపదికన చాలా కార్యక్రమాలు చేపట్టినాం మేము. 55,000 ఉద్యోగాలు 11 మాసాలు ఉంటే ఆశామాసి కాదు. మీరు 10 ఏళ్ళలో 50,000 ఉద్యోగాలు ఇస్తే మేము 9 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ కోరుకుంది దేని కొరకు? ఉద్యోగాల కోసమే కదా. నీళ్ళు నిధులు పేరిట మీరు దోపిడీ చేశారు, అది పక్కన పెట్టండి. ఉద్యోగాలు రావాలని కోరుకున్నారు, ప్రాణత్యాగం చేశారు, రైతులు తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎందుకు ఇవ్వలేకపోయారు? రైతుల్ని మీరు నాశనం చేయడానికే ఉన్నారు. కేవలం ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతున్న మాటలు ఎలా చూస్తారు? హరీష్ రావు ఆర్థిక మంత్రిగా చేశాడు, లెక్కలు పక్కా ఉన్నాయని దారా? నేను ఆయన అడుగుతాను, రుణమాఫీ మీరు 10 ఏళ్లలో విడతల వారిగా చేసిన సొమ్ము ఎంత? వరద లెక్కలు ఉంటాయి కదా. మా దగ్గర లెక్క ఉంది, 18,000 కోట్లు మేము 9 మాసాలు ఇచ్చాము. 9 మాసాలకు 10 ఏళ్లకు బేరు చేసుకుని చూద్దాము, లెక్క తెలిపోద్ది కదా ఎవరికి చిత్తశుద్ధి ఉందో. మీరు ఒక ముఖ్యమంత్రి కానీ లేదంటే పిసిసి చీఫ్ కానీ రెండు కూడా జంట ఎట్లా బండి లాంటివి. ఒక పిసిసి చీఫ్ గా మీరు వచ్చిన తర్వాత కింది స్థాయి కేడర్ వరకు కూడా చాలా జోష్ అయితే వచ్చేసింది. మరి రానున్న రోజుల్లో కింది స్థాయి కేడర్ ఎంత బలోపేతం కానుంది అంటారు? ఓ, పార్టీ బలోపేతం అనేది చాలా అవసరం. అందులోనూ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ బలంగా ఉండాలి, రెట్టింపు బలంగా ఉండాలి. ఆ దశగా మేము అడుగులు వేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మేము సఖ్యతతో సీనియర్ నాయకులందరినీ కూడా సమైక్యం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ పదవులు అనేటివి మాకు బాధ్యత. మాకేం బేసిజాలు లేవు, పోకడు లేవు. కలిసికట్టుగా ప్రజలు మన మీద నమ్మకంతో అధికారం ఇచ్చినారు, వారి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ముందుకు పోవాలని తాపత్రయం. నేను పిసి అధ్యక్షుడిని, నాకేదో హోదా అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. ఇది ఒక బాధ్యత. ముఖ్యమంత్రితో సమయం చేసుకుంటూ అదృష్టవశాత్తు అందరికి సఖ్యతుంది మా నాకు 30 ఏళ్ల ప్రయాణంలో సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రామనర్ సింహ, శ్రీధరబాబు, పొన్నం, సురేఖ, సీత, కాంగ్రెస్ అందరితో సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలను వినియోగం చేసుకుంటూ ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఎక్కడ కూడా విభేదాలకు తావు లేకుండా అందరికీ ప్రజలు కోరుకున్న విధంగా పాలన ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో రకరకాల ఉంటాయి, కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే అందరికీ కలుపుకుని పోయే వ్యక్తి అనే పేరు రావడానికి ప్రధాన కారణం ఏంటి? అదే మరి 35 ఏళ్లుగా నాకున్న పరిచయాలు, మనకున్న దేవుడిచ్చిన ఓపిక, మాట్లాడే విధానం,
కొంత అనుభవం ఆర్నేషన్ పరంగా ఇవన్నీ కూడా మనకు ఉపయోగిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా దాని హోదా కాకుండా ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నారు కాబట్టి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరం కూడా కలిసికట్టుగా పోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆ సంవత్సర కాలం పోతుంది, కానీ ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ అనేది జరగలేదు. అంటే ముఖ్యంగా విస్తరణ జరిగింది, కొన్ని మంత్రి పదవులు ఇంకా ఉన్నాయి, ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నటువంటి అంశము ఏఎస్ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు, వీలైన త్వరగా మంత్రివర్గ విస్తరణ అయితే నేను ఆశిస్తా ఉన్నాను. బయట రాజకీయ ఆపోజిట్ ప్రతిపక్షాలకు ఏమైతుందో మనం చేతులారా అవకాశం ఇచ్చినట్టుగా అనిపించట్లేదు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కూడా ఈ రోజు ఎడ్యుకేషన్ కంపల్సరీ అందరికీ కావాల్సింది, కానీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ఇంకా అలా ఉండిపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు సమర్థ ఎడ్యుకేషన్ అనేది ముఖ్యమంత్రి దృష్టి ప్రయారిటీ, ఆయన కోరుకున్న పోర్ట్ఫోలియో అది. ఎడ్యుకేషన్, వ్యవసాయం, హెల్త్ ఇవన్నీ ప్రయారిటీ, స్పోర్ట్స్ ప్రయారిటీలో ఉన్నాయి. ఎడ్యుకేషన్ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే యావత్ దేశంలో ఒక రోల్ మోడల్ కావాలి మనము, ప్రైవేట్ స్కూల్స్ కి తగ్గట్టుగా మన 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 స్టాండర్డ్స్ పెరగాలి. దాంతో కారంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తా ఉన్నాం, యూనివర్సిటీస్ కి ఫుల్ పేజ్ వీసీలు ఇస్తా ఉన్నాం, ఫండ్స్ ఇస్తా ఉన్నాం. మొత్తం యూనివర్సిటీని నాశం పట్టించారు 10 ఏళ్లలో. వీసీలు లేకుండా కొన్నేళ్ళు గడిచిపోయింది, వైస్ ఛాన్సలర్ లేకుండా విద్య వైద్యం మొత్తం అడకెక్కించారు 10 ఏళ్లలో. దానికి సమూలైన మార్పులు తీసుకొచ్చి రక్షణ దశగా దాని ముందుకు తీసుకెళ్తున్నట్టు తరుణం. ఇప్పుడు ఆంధ్రుల యొక్క కబంధ హస్తాల్లో ఉండిపోయిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసింది మేమే, ఎలాంటి బంగారు తెలంగాణని మళ్ళీ భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతున్న కేసీఆర్ గారిని హరీష్ రావు గారి మాటలు ఎలా చూస్తారు? ఎవరు ఏ కుటుంబం బంగారుమయమైంది 10 ఏళ్లలో? కొన్ని కుటుంబాల పేర్లు చెప్తే సంతోషిస్తాం మనం. ఏ కుటుంబం బంగారుమయమైంది? కుటుంబాలు చాలా ఉన్నాయి కదా సార్, మీకు కూడా తెలుసు. మరి ఎవరు కుటుంబాలు బంగారుమయమైనవి? ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి? ఎవరు ఇల్లు వెలగబెట్టారు? మీరు మీ కుటుంబం, మీ చుట్టాలు పట్టాలు, మిమ్మల్ని నమ్ముకున్న కొంతమంది మంత్రులు బంగారుమయమారు తప్ప సామాన్యుడు బతుకుదేవులు ఏమైనా బంగారుమయమైనాయా? అది ఆలోచించాలి కదా మనం. 10 ఏళ్ల కాలంలో ఎవరిని మీరు బాగుపరిచారు? ఏ రంగం బాగుపరిచారు? మొత్తం హైదరాబాద్ డెవలప్ చేసింది మొత్తం మేమే అంటున్నారు. హైదరాబాద్ అనేది గొప్ప సిటీ, రూపకల్పన చేసింది ఎవరు? గత ముఖ్యమంత్రులు కదా. పరంపర నడుస్తూనే ఉంటుంది. హైదరాబాద్ డెవలప్ అవుతుంటే డెవలప్ అనుగుణంగా పరిస్థితులు ఉండాలా, అవకాశం ఉండాలా కదా. మూసి హైదరాబాద్ తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో. మంత్రులు ఎంతో మంది దగ్గర ఉన్న మంత్రుల్లో బెస్ట్ మంత్రులు ఉన్నారు అంటే మీరు ర్యాంకులు ఇస్తే 1, 2, 3 ర్యాంకులు ఎవరికి ఇస్తారు? తక్కువ చెప్పాలి. అందరు సమర్థవంత మంత్రులే ఉన్నారు, అందరు సీనియర్లు, సమర్థవంతులు, అనుభవజ్ఞులు ఉన్నారు. అందుకే మీరు బయట అడగండి, ది బెస్ట్ కేబినెట్ అని చెప్తా ఉన్నారు. అన్నిటికీ మించి ముఖ్యమంత్రి గారు వారికి స్వేచ్ఛను ఇచ్చారు, అంతటి స్వేచ్ఛగా పనులు చేస్తా ఉన్నారు. అధికారులు ఎవరి మీద కూడా ఒత్తిడి లేవు, స్వేచ్ఛగా పనిచేస్తా ఉన్నారు. కులగండ సర్వే జరుగుతుంది సార్, ఎలా ఉంది? కులగండ సర్వే మీద కొన్ని అభ్యంతరాలు ఏర్పడుతున్నాయి, ఏ రకంగా చూడాలి? కుల సర్వే అనేది రాహుల్ గాంధీ గారి యొక్క అస్తం. మరి ఏ క్షణాన వారు తీసుకున్నారో కానీ, ఇది దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధనవంతుడికి బీదవానికి వ్యత్యాసం పెరుగుతూ పోతుంది. ధనవంతుడు ధనవంతుడు అవుతా ఉన్నాడు, కొన్ని పేర్లు చెప్పలేని కొన్ని కుటుంబాలు యథేచ్ఛగా పెరిగిపోతా ఉన్నాయి, బీదవాడు ఇంకా దీనస్థితికి పోతా ఉన్నాడు. ఈ వ్యత్యాసం తగ్గియాలి, ప్రజల సొమ్ము ప్రజలకి చెందాలి. ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా ఉందో ఆ నిష్పత్తి ప్రకారం వారికి ఫలాలు అందాలి అనే కోరికతో ఈ కార్యక్రమం తీసుకున్నాడు. దాంట్లో భాగంగానే ఆయన ఇచ్చిన పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారు అందరికన్నా ముందు స్పందించి క్యాబినెట్లో పెట్టినాడు, జీవో తీసుకున్నాడు, అసెంబ్లీలో ప్రవేశపెట్టినాడు, చర్చ చేసినాడు, బిల్ రూపంలో వచ్చింది, సర్వే జరుగుతూ ఉంది. హైడ్రా కన్వెన్షన్ ఏదైతే వచ్చిందో, హైడ్రా వచ్చిన పక్కలు ప్రజల నుంచి విపరీతమైన పాజిటివ్ సెన్సేషన్స్ మీకు వచ్చింది మీ ప్రభుత్వం మీద? అంటే కొన్ని కొన్ని పెద్ద పెద్ద వాళ్ళ ఎన్ కన్వెన్షన్స్ కూల్చివేసిన దగ్గర నుంచి కానీ, లేదంటే కొన్ని ఆక్రమణ గురైన కూల్చివేసిన దగ్గర నుంచి కానీ మంచి మంచి పేరు వచ్చింది. అయితే అట్ ద సేమ్ టైం ప్రజల్లో మీరు తీసుకున్న కొన్ని మూసీ నది చుట్టుపక్కల ప్రాంతాలు కొన్ని తీసుకుని మళ్ళీ అదే హైడ్రా మీద నెగిటివ్ రావడానికి కారణం ఏంటంటారు? ప్రతిపక్షాలు ఏమన్నా దీనిలో రాజకీయ అనవసరం రాద్దాం చేసి బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. హైడ్రా వల్ల ఏ బీదవారి నష్టం జరుగుతుంది? నష్టం జరిగితే భూభకాసురుడు ఆనాడు రాజకీయ నాయకుల అండతో యథేచ్ఛగా కబ్జాలు, చెరువులు, కుంటలు కబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టారు. ఇప్పుడు చెరువులు లేకుంటే ఈ వాన పడితే, ఆ వర్షం పడితే నీరు ఎట్టుపోవాలి? చెరువులకు పోవాలి కదా. చెరువులు లేకపోయేసరికి ఇళ్లకు వస్తూ ఉన్నాయి. మరి మనకు ఉన్న భద్రత ఏంటి? మూసీ కానీ హైడ్రా కానీ ఎవరి కోసమో చేసింది కాదు, భవిష్యత్ తరాల కోసము, భవిష్యత్తులో హైదరాబాద్ సురక్షితంగా ఉండటం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ రెండు నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తూ ఉన్నారు, రాజకీయ నాయకులతో పని లేదు మాకు, ప్రజలు హర్షిస్తూ ఉన్నారు.
ఇవి కావాల్సిందని అంటా ఉన్నారు. అది జరిగి తీరుతాయి కూడా. రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వ ప్రాధాన్యత లేని సరసలు రేవంత్ రెడ్డి గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు ఊహించిన విధంగా చక్కగా పరిపాలన జరుగుతూ ఉంది. శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి. ఒకటి రెండు సంఘటన రైతుల సంక్షేమం పరిపుష్టిగా పోతా ఉంది. ఉద్యోగాలు ఇస్తా ఉన్నాము. అభివృద్ధి జరుగుతూ ఉంది. మహిళలకి సాధికారత దొరుకుతూ ఉంది. ఇంకేం కావాలి? ఇచ్చిన మాట ఏదో తప్పారని గతంలో వరి పంటకి మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి నట్టనిరున ముంచి ఈ రోజున సన్నబొడ్లకే ఇస్తామని మాట మార్చిన ముఖ్యమంత్రి. స్కీములలో ఒకటి రెండు ఎనక అవుతాయి. ఏది కూడా దారి వచ్చదు. ఆర్థికంగా పరిస్థితి చాలా భయంగా ఉంది. 8 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయినాడు. నెలకి 10,000 కోట్లు మనం అప్పు వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాము. కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. అయినప్పటికీ కూడా ఏది కూడా దారి వచ్చేది ఉండదు. ఇచ్చిన ప్రతి వాగ్దాన్ని పోలిస్తాం. రేవంత్ రెడ్డి గారిలో మీకు బాగా నచ్చింది సార్ డిసిషన్ మేకింగ్. మేము మొన్న ఒక విషయంలో హైకోర్టు కృష్ణయ్య గారు పోయినారు. ఇది బీసీ కమిషన్ ఏదైతే ఉందో డెడికేటెడ్ కాదు అనే మాట చెప్పారు. నేను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామోదర్ నరసింహ గారు మేమంతా ముఖ్యమంత్రి జరిపారు. అడ్వకేట్ జనరల్ చెప్పింది ఏంటంటే ఇది కొట్టేస్తారు కేసుని సోమవారం నాడు అనే మాట. ముఖ్యమంత్రి గారు ఏమనంటే అది మళ్ళీ మనం ఫైల్ చేయడం కొట్టడం ఎందుకు, మనకు బేస్జాలు లేవు, మనకు కావాల్సింది పని కాబట్టి ఇంకో కమిషన్ వేసేద్దాం అన్నాడు. ముఖ్యమంత్రిగా బేస్జానికి పోకుండా కృష్ణయ్య అనే వ్యక్తి ఎక్స్ఎంపీ కేసు ఫైల్ చేస్తే దాన్ని సీరియస్ గా ఒక ఛాలెంజ్ గా తీసుకోకుండా మనకు పని కావాలి కాబట్టి డెసిషన్ చేసేద్దామని ఇమీడియట్ గా డెడికేషన్ కమిషన్ ఇద్దామని ఒక 10 నిమిషాలు ఒప్పుకున్నాడు. ఇది డెసిషన్ మేకింగ్. రాష్ట్రానికి కావాల్సింది అదే డెసిషన్ మేకింగ్ అండ్ ఫోర్కాస్ట్ ఉండాలి, మంచి విజన్ ఉండాలి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విస్తరణ అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో బాగా ఎప్పుడూ ఉంటుంది, కానీ వరంగల్ ఖమ్మం సైడే కాంగ్రెస్ పార్టీ కొంచెం బలంగా ఉంది, కానీ ఇంకా ఇటు సైడ్ సౌత్ సైడ్కి వచ్చేసరికి బల పుంజుకోలేకపోయింది అన్న మాటలని మీరు ఇవ్వకుండా. గతంలో నార్థన్ తెలంగాణ కొద్దిగా వీక్ ఉన్నమాట వాస్తవం. సదర్న్ తెలంగాణ ఎప్పుడు కాంగ్రెస్ బలంగా ఉంది, మతము కులము డామినేట్ చేశాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇస్తున్న అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాల వల్ల సమూలంగా తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటా ఉంది, గ్రామ స్థాయి నుంచి బలోపేతం అవుతా ఉంది. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో జీఎస్ అన్నింటిలో కూడా మేము గెలుచుకొని తీరుతాం. లోపల్వాడి ఎన్నికల్లో మీరు 100% మెజారిటీ సీట్లు గెలుచుకుంటాం. మెజారిటీ సీట్లు గెలిచే అవకాశం 100% ఉంది. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ, లేదంటే గల్లీలో దోస్తీ ఢిల్లీలో కుస్తీ. మీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసిపోయి నాటకాలు ఆడుతున్నాయన్న బీజేపీ పార్టీ మీరేమంటారు? బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో కలిసి చెప్పడం చాలా సంఘటనలు బలపరుస్తున్నాయి. మాతో బీఆర్ఎస్ పార్టీ కలిస్తే బీఆర్ఎస్ పార్టీ మీద మేము గెలిచింది. అవును, బీజేపీ పార్టీ మీద కాదు కదా, బీఆర్ఎస్ పార్టీని గద్దదించాము ప్రజల సహకారంతో. దేశంలో జరిగిన అధ్యక్ష ఎన్నిక, ఉపాధ్యక్ష ఎన్నిక, లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకరు, రాజ్యసభ డిప్యూటీ స్పీకరు, వైస్ చైర్మన్, రైతు వ్యతిరేక చట్టాలు ఇవన్నిటికి మద్దతు ఇచ్చింది ఎవరు? కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కదా. ఎందుకు ఇచ్చింది? ఎందుకు వ్యతిరేకించలేదు? ఎందుకు వ్యతిరేకించారు? లోపాయికర్ ఉపాధులు ఉన్నారు కాదు, ఈ రోజు కూడా కలిసే ఉన్నారు. నేను అనుకోవడం వచ్చే ఎన్నికల నాటికి మీరు మెర్జ్ అవుతారని నాకు గట్టి అపారమైనటువంటి అనుమానం. అంటే మొన్న మీకు 8 సీట్లతో ఆగిపోవడానికి కూడా ఎంపీ ఎలక్షన్ లో కారణం? 3 సీట్లు ఉంటే 8కి వచ్చాము. కొన్ని చోట్ల కొంత ఇబ్బందుల వల్ల వచ్చాము. ఇంకా 2 సీట్లు రావాల్సి ఉంటే వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ అసెంబ్లీలో గవర్నమెంట్ రావడమే కాకుండా 15 సీట్లు గెలుచుకున్నట్టు అవకాశం ఉంటుంది. ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చే సూచన, మంచి ప్రభుత్వం ఉంది, మీరు కోరుకున్న ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం వచ్చింది, బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళ అవసరాల కోసం చేసే విమర్శల్లో పస ఎంత ఉందో ఒకసారి గ్రహించండి. దిగజారి విమర్శలు చేస్తూ ఉన్నారు, పసలేని విమర్శలు చేస్తూ ఉన్నారు, దాంట్లో పోకండి. దయచేసి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన జరుగుతూ ఉంది రాష్ట్రంలో, నమ్మండి. వీళ్ళు చేసే విమర్శల్లో అసలు వాస్తవం ఎంతో గ్రహించండి. ఈ పనికిరాని విమర్శల జోలికి పోకుండా ప్రజలకి కాంగ్రెస్ పాటిస్తున్న సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అనుభవించండి. ఈ సందర్భంగా ప్రజలకి కేటీఆర్ గారు మాట్లాడే పరుష పదజాలం తెలంగాణ రాష్ట్రంలో, మా తెలంగాణలో మాట ఇలాగే ఉంటది అనే మాటల్ని మీరు ఏకీభవిస్తారు? నేను గతంలో పివి నరసన్ మొదలుకొని విజయభాస్కర్ రెడ్డి, వెంగళరావు, ఎన్టీ రామారావు,
మర్రి చెన్నారెడ్డి గారు విజయభాస్కర్ రాయసరి గారు చూసాము, ఎవరు కూడా ఇలాంటి దిగజారిన భాష వాడలేదు. కేసీఆర్ ఈ భాషని మార్పు తీసుకొచ్చాడు. అసెంబ్లీలో ఆ రకమైన భాష వాడడం వల్ల అయ్యబుద్ధులు కొడుకొచ్చాయి. ఈ భాష వాడకం వల్ల తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింది. ఎవరు మాట్లాడినా భాష అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో మనం మంచి భాష మాట్లాడాలని కోరుకుంటాం. చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మహేష్ కుమార్ గారు, గౌడ్ గారు. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తన యొక్క విజయ కేతనాన్ని ఎగరవేస్తూ తమ యొక్క కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజాభిప్రాయం, ప్రజాశ్రేయస్సు కోసం ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకెళ్లే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రానున్న రోజుల్లో మళ్లీ కూడా కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వస్తుందని మహేష్ కుమార్ గారు కంఠం బజాయించి చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇదే విధంగా ముందు పెడుతుందని ఆయన చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్ విత్ మహేష్ కుమార్ గౌడ్ గారు. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.